వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలీదు, వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకుంది. 2011 సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసిండ్రు. ఒకటి. రెండవది, ఆనాడు 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసిండ్రు. ఆ 3 ఎవరంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు, కావేటి సమ్మయ్య గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. ఆ 3 టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిండ్రు అంటే, అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము, ఓటేయమన్న మీ అల్లుడినేమో ఇంట్లో పెట్టుకున్నావు, మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తావు అని వాళ్ళు మాట్లాడడంతో తిరిగి 2014 వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. 1. 2, 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. 3BTC కావచ్చు, 370 Article కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, GST కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని 100 బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత 10 ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరి ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటున్నారు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను, నేను వ్యతిరేకిస్తున్నా, అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు, కాబట్టి దాసిన మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగచ్చు, స్వేచ్ఛకు వచ్చి కలవచ్చు, మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా. మేమందరం కూడా కలిసి పనిచేసినాం సార్, తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు మేము ఉన్నాం, కష్టపడి పనిచేసినాం. వారు ఈరోజు ఒక నిమిషం వినండి, ఇదే ఓపిక ఉండాలండి. శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు, ఇదే ఓపిక కూడా ఉండాలి. వారు చెప్పారు ఒక నిమిషం బ్రదర్ వినండి, వారు అవకాశం ఇస్తే మాట్లాడండి, వారు అవకాశం ఇస్తే మాట్లాడండి, ప్లీజ్ కోఆపరేట్.
వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మాకు పవికాల సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం. 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాట వాస్తవం. సస్పెండ్ చేసిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు, టీఆర్ఎస్ తరపున మహమూద్ గారు పోటీ చేసిండ్రు. నేను అప్పుడే మన ఇద్దరం తెలుగుదేశం పార్టీలు ఉన్నాం. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన, టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు మీరు కూడా రంగారెడ్డి కోటేయమని. నేను బీఆర్ఎస్ పార్టీకి బురనే వచ్చిన, మాట ఇచ్చిన, నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి వేయనంటే మీరు చెప్పినటువంటి మూడు పేర్లు నేను చెప్పదాల్సి రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ మూడు పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి కోటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. రెండవది తమరు అన్నారు సంబంధం బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి ఏమవసరం సార్ అడగదాల్సింది? మా మేమే ఉండుంటాం కదా, 100 మంది అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలని చేసుకుంటాం, కానీ ఇంకెవరు అనుభూతి మాకు అవసరం లేదు సార్. అది తమరికి తమ రిపోర్ట్ తర్వాత కానీ మీరు అన్నట్టుగా మాకెవరు అనుమతి అక్కర్లేదు సార్. మా శాసనసభ్యులే ఉన్నారు, మా నాయకుని మార్చుకోవాల్సిన అవసరం రాలేదు, రాదు కూడా. ఒకవేళ అటువంటి పరిస్థితి మాకెవరు అడగాల సార్? మేమే మందమంది ఉన్నాం కదా ఇక్కడ, పోయినసారి పోయిన ప్రభుత్వంలో. దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ, ఎంఐఎం పార్టీ. దయచేసి దాని పట్ల మరొకసారి తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు, మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష. నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్. సీఎం గారు నిజానికి నేను సభను తప్పుదో పట్టించలేదు, గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు. నేను ఐ వాంట్ టు క్లారిఫై ఏంటంటే అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. నేను అఫ్కోర్స్ వాడిని తప్పనను, కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి, నేను తప్పనట్లేదు. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్నా ఏంటంటే అధ్యక్ష, కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది సత్యదూరమైంది. నంబర్ వన్. నంబర్ టూ, నేను అంచనాలు అనలేదు. ఖర్చు పెట్టిందే 80-83 వేల కోట్లు దాటకపోతే 100,000 రూపాయల అవినీతి జరిగిందని, గత 100,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను. ఖర్చు పెట్టింది అన్నారు, దాన్ని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు. సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో 3 ఏళ్ళు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు. మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, ఈ రాష్ట్ర ప్రజలకు గత 3.5-4 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం. గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఇకపోతే టీఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. ఎస్ అధ్యక్ష, టెంపరీగా మనం కట్టినా. ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం, ఆ డబ్బులు నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజిషన్కు, ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం. ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూములు కేటాయించిన, నిమ్స్లో ఇండస్ట్రీలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టీఎస్ఏఈసీకి, దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. ఇది ఒక పాలసీ అధ్యక్ష. సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు. నేను ఇంకా టైం ఇస్తే నేను చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా, కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్, ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. మీ సమయం అయిపోయింది సార్, నేను మళ్ళీ కంక్లూడ్ చేస్తాను సార, కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పాను సార్, జస్ట్ 5 మినిట్స్ ఐ విల్ కంక్లూడ్ ప్లీజ్, 5 మినిట్స్. అధ్యక్ష, రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష, ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. సంపద వసతులున్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి
ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష, ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష, ఇలా ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు, వి యాక్సెప్ట్ దట్. అధ్యక్ష, నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని, మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. అధ్యక్ష, అధ్యక్ష, మేము మంచినీళ్ళ సమస్య తీర్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శభాష్ అనిపించుకోండి, మేము వద్దంటామా? వి అప్రిషియేట్. అధ్యక్ష, మేము కరెంట్ సరఫరా చేసినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. అధ్యక్ష, మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, 90 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ప్రతి తెల్ల రేషన్ కార్డు దారికి 12 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. అధ్యక్ష, లాస్ట్ క్లోజ్ చేస్తాం. అధ్యక్ష, వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు, రాష్ట్ర పరపతిని దిగజార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూశాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోత పత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అనే ముద్ర వేయకండి. సంపద ఉన్నది, సమృద్ధి ఉన్నది, వృద్ధి రేటును పెంచండి. మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను అరికట్టండి, రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అంతేగాని ఈ దుర్మార్గకు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అపీల్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ.